నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టీనరసాపురం మండలం వల్లంపట్ల గ్రామ సమీపంలోని నిమ్మతోటలో అక్రమ రేషన్ బియ్యంపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. వల్లంపట్ల గ్రామ పుట్టగొడుగులు ఫ్యాక్టరీ సమీపంలోని అడ్రోడ్లో సుమారు 700 బస్తాలతో రేషన్ బియ్యం నిల్వవించిన కొండూరు ఫణికుమార్ సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులకు స్థానికులు సమాచారం అందించడంతో దాడులు నిర్వహించిన అధికారులు రేషన్ బియ్యం బస్తాలు ఉన్న రేకుల షెడ్ను సీజ్ చేసి పోలీసులకు సమాచారం అందించిన సివిల్ సప్లై అధికారులు పూర్తి విచారణ అనంతరం 6A(7)(1) సెక్షన్తో నిందుడు ఫణిపై కేసు నమోదు చేసి సరుకు సీజ్ చేస్తామన్న సివిల్ సప్లై అధికారులు. నా పేరు మొహిద్దీన్ అండి. నేను డిప్యూటీ తహసీల్దార్ కామరకోట, టీ నర్సాపురం ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దార్ని, సివిల్ సప్లైస్. మాకు వచ్చిన సమాచారం మేరకు బొర్రంపాలెం గ్రామంలో, ఏవురిది వల్లంపట్ల గ్రామంలో అడవిలో దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల లోపలికి వస్తే ఒక రేక్ షెడ్ ఉందండి. ఇందులో 2 క్వింటాలు 3 క్వింటాలు సరుకు ఎంత ఉందనేది రేపు తూకం వేస్తామండి. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మాకు 15-20 మధ్యలో ఉంటుంది సరుకు. ఎంత ఉందో అదంతా కూడా రేపు పొద్దుట మేము మీకు తెలియజేస్తాం. ఈ సరుకుని మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే డోర్ లాక్ చేసి సీల్ చేసి వెళ్తాం. రేపు మార్నింగ్ వచ్చి మొత్తం అంతా సీల్ చేసి తీసుకెళ్తాం. ఎవరికి సరుకు అనే సమాచారం వచ్చిందండి? ఫణీంద్ర కుమార్ అన్న అతను, జంగారెడ్డి అతను సరుకు అని చెప్పేసి తెలిసిందండి మాకు. ఇది అతను కూడా పిలిపించి రేపు మార్నింగ్ కూర్చోబెట్టి స్టేట్మెంట్ తీసుకుని శిక్ష కేసు బుక్ చేసి పంపుతామండి జిల్లా కలెక్టర్ గారికి.